తర్వాత జరిగిన సంగతి ఏంది? 16 వచనం చదువుదాం. అభిమేలేకు నీవు మా కంటే బహు బలము గలవాడవు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, వెన చివరికి ఈ అభిమేలేకు అలాగే ఆ ఫిలిస్తీయులు ఈయన అన్నారు, నువ్వు అసలు మా మధ్య ఉండనే కూడదు, మా ఊర్లో ఉండడానికి వీల్లేదు, మాతో ఉండడానికి వీల్లేదు, నువ్వు నా మాకంటే బలవంతుడివి. ఇక్కడ బాగా అర్థం చేసుకున్న విషయం అండి, దేవుని బిడ్డల్ని ఎంతగా ఆశ్రయిస్తున్నాడంటే, ప్రియమైన బిల్లారా, ఇక్కడ చూసినట్టుగా ఫిలిస్తీయుల కంటే కూడా బలవంతుడైపోయాడంట. వింటున్నారండి, నువ్వు ఒంటరిగా ఎక్కడున్నా సరే దేవుడి చిత్త ప్రకారం ఉన్నప్పుడు అర్థమవుతుందా, అందరికంటే కూడా నువ్వు బలవంతుడిగా దేవుడు చేస్తాడు. వింటున్నారండి, ఒకప్పుడు ఒక్క విత్తనం మిగిలింది, ఆ ఒక్క విత్తనం నుంచి ఏమయ్యాడు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. చివరికి ప్రియుడు ఈ రాజు కంటే ఫిలిస్తీయుల కంటే కూడా ఏమైపోయాడంట, బలవంతుడైపోయాడంట. అర్థమవుతుందా? బహుశా నువ్వు ఒంటరిగానే ఉండొచ్చు, అన్య దేశంలోనే ఉండొచ్చు, నీకు ఎవరు లేకపోవచ్చు, నువ్వు ఒక్కడిగానే ఉండొచ్చు, కానీ ప్రియుడారా ఆ ఒక్కరిని ఏం చేస్తాడు తెలుసా, గొప్ప బలవంతుడుగా చేస్తాడు. దేవుడు చెప్పినట్టు నువ్వు నడుచుకున్నట్లయితే నిన్ను చూసి ఏమవుతుంది, లోకం భయపడుతుంది, నీ చుట్టుపక్కల భయపడతారు. ఎందుకు తెలుసా, నీతో ఉన్న దేవుని చూచి. వింటారా, దేవుడు నీతో ఉండడం చూస్తారు. నువ్వు నిజముగా దేవుని నమ్మికుంచి దేవుడు చెప్పి నడుస్తున్నప్పుడు ప్రియమైన పిల్లారా, నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను చూసి భయపడే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. అర్థమైందా? కానీ నువ్వేం చేయలేసా, దేవుడు చెప్పినట్టు నడవటం నేర్చుకోవాలి. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ స్థలంలో ఉండు, ఎక్కడికైనా పో, దేవుని చిత్త ప్రకారం వెళ్ళినప్పుడు, దేవుని చిత్త ప్రకారం నివసించినప్పుడు, దేవుడు ఉన్నమన్న స్థలంలో ఉన్నప్పుడు, దేవుడు చెప్పిన ప్రకారం జీవించినప్పుడు ప్రియులారా, ఆ స్థలంలో దేవుడు ఏం చేస్తాడు నేను తెలుసా, ఎంతగా నిన్ను పైకి లేపుతాడంటే అంతగా లేపుతాడు. చివరికి అందరికంటే నువ్వే బలవంతుడుగా దేవుడు చేస్తాడు. చివరికి నిన్ను చూచిన వాళ్ళు చూసి ఏం చేస్తాను, చూసిన వాళ్ళు ఏం చేస్తాను, నిన్ను చూసి భయపడే స్థితికి అవుతారండి. ఇది దేవుడు చెప్పినట్టు నడిచే వారి యొక్క అనుభవం, వారి స్థితి అండి. అర్థమైందా? ఎప్పుడు దేవుడు మనల్ని ఏం చేయడు, వాళ్ళని చూసి మనం భయపడేది చేయడు ఎప్పుడు కూడా.